కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం జిల్లా పరిషత్ పాఠశాలందు విద్యార్థులు ధర్నా. కావాలి కావాలి, హెచ్ఎంసార్ కావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాకినాడ జిల్లా సిరిపురం గ్రామంలో స్కూల్ పిల్లలతో ఇసుక మోయిస్తున్న వార్త కథనంపై స్పందించిన విద్యాశాఖ డీఈఓ సుభద్ర ఎంక్వైరీ వేసి రిపోర్టును కలెక్టర్కి పంపగా వెంటనే జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిపై ఈరోజు విద్యార్థులు నిరసిస్తూ తరగతి గదులను బహిష్కరించి స్కూల్ గేట్లను తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తూ తక్షణం హెచ్ఎం సస్పెన్షన్ ఎత్తివేయాలి, లేదంటే మేము హెచ్ఎం వచ్చేంత వరకు క్లాసులకు వెళ్లేది లేదని ప్రభుత్వం చదువు చెప్పే ఉపాధ్యాయుల మీద కాకుండా నాడు నేడు కార్యక్రమాల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించి రోడ్లపై బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్ఎం సస్పెన్షన్ ఎత్తివేయాలని, సంబంధిత ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్లపై తగు చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరారు. విద్యార్థులందరూ కూడా తరగతుల బహిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ఇదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయడం జరిగింది. పిల్లల యొక్క అభిప్రాయం తప్ప మరి మా యొక్క అభిప్రాయం కానీ మేము పిల్లల్ని నా పేరు పి వెంకట్రావు, ఫస్ట్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిపురం కైలాసర మండలం. ఉన్నతాధికారులు మా ప్రధాన ఉపాధ్యాయుల వారిని సస్పెన్షన్ చేసిన కారణంగా మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తరగతుల బహిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ఇదే విషయాన్ని మేము ఉన్నతాధికారులకి వెంటనే తెలియజేయడం జరిగింది. రమ్మని అడగడం కోరింది, కానీ వాళ్ళు హెచ్ఎం గారు వచ్చే వరకు మేము రావని వాళ్ళకు తరగతుల బహిష్కరణ కావడం జరిగింది. అందరి వాడండి నిజంగా చెప్పాలండి, ముఖ్యంగా మా పాఠశాల ఫంక్షనింగ్ చేయడంలో చాలా ఉన్నతమైన భావజాలంతో అందరు ఉపాధ్యాయుల్ని సోదర భావంతో ఒక కుటుంబంలా చక్కగా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామస్తులు కూడా ఎంతో ఆనందంగా పాఠశాల ఫంక్షనింగ్ చాలా చక్కగా జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తానండి. అటువంటి మరి ఆయన మీద ఇటువంటి సస్పెన్షన్ రావడం అనేది మా అందరూ కూడా బాధాకరమైన విషయం.